దక్షిణ భారతదేశంతో పోల్చుకుంటే ఉత్తర భారత్లో నేరాల రేటు కాస్త ఎక్కువనే గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా బీహారు, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాల్లో రౌడీయిజం, గుండాగిరి చలాయిస్తుంటారు గ్యాంగ్స్టర్స్. అక్రమ ఆయుధాలను కలిగి ఉంటారు. గ్యాంగ్స్టర్లు, రౌడీలు, గూండాలు ఇల్లీగల్గా వాటిని కొనుగోలు చేసి అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. దీంతో రాను రాను నేరాల సంఖ్య పెరిగిపోయింది. అయితే యూపీలో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొలువుదీరిన నాటి నుండి గ్యాంగ్స్టర్లను ఏరి పారేసేందుకు కంకణం కట్టుకుంది. ఇప్పటికే అనేక మంది రౌడీ మూకల్ని లేపేసింది. గ్యాంగ్స్టర్ కనబడితే చాలు కాల్చి పడేస్తోంది. తాజాగా గ్యాంగ్స్టర్ మోస్ట్ వాంటెడ్ నోటోరియస్ క్రిమినల్ రవి కానా అలియాస్ రవినగర్పై దృష్టి సారించింది యూపీ సర్కార్. ఓ కేసులో భాగంగా గ్రేట్ నోయిడా పోలీసులు అతనికి సంబంధించిన 100 కోట్ల రూపాయల ఆస్తిని జప్తు చేశారు. అందులో 80 కోట్ల విలువైన విలాసవంతమైనటువంటి బంగ్లా కూడా ఉంది. ఇంతకు ఆ బంగ్లా ఎవరిదంటే కాజల్ ఝా అనే మహిళది. ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో నిర్మించిన ఇంటిని గ్రేటర్ నోయిడా పోలీసులు సీజ్ చేశారు. ఆ ఇంట్లో మాఫియా గ్యాంగ్లో పనిచేస్తున్న కాజల్ ఝా అనే మహిళ నివసిస్తోందని విచారణలో తేలింది. ఇంతకు ఈ కాజల్ ఝా ఎవరు, ఆమెకు ఈ భవంతి ఎలా వచ్చిందనే వివరాలు తెలుసుకుందాం. కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ రవి గర్ల్ ఫ్రెండే ఈ కాజల్ ఝా. ఆ ఇంటిని రవి ఆమెకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. బార్ అండ్ స్క్రాప్ మాఫియా రవి కానా ముఠాపై దృష్టి సారించారు పోలీసులు. ఈ క్రమంలో నగరాల్లో నిరంతర దాడులు చేస్తున్నారు. ఈ గ్యాంగ్లో ఇద్దరు గ్యాంగ్స్టర్ల ఆచూకీ తెలియడంతో చర్యలు మొదలుపెట్టారు. ఢిల్లీ, గజియాబాద్, డెహ్రాడూన్, పంజాబ్, బులంద్ షహర్లలో ఉన్న ముఠా రహస్య స్థావరాలు, ఆస్తులు, గోదాములను గుర్తించారు పోలీసులు. అందులో భాగంగానే సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులను సీజ్ చేయగా అందులో కాజల్ ఝా నివసిస్తున్న భవనం కూడా ఉంది. ఈ భవనాన్ని పోలీసులు సీజ్ చేశారు. కాజల్ ఝా ఉద్యోగం కోసం వెతుకులాడుతున్న క్రమంలో గ్యాంగ్స్టర్ రవితో పరిచయం ఏర్పడింది. చివరకు అతని గ్యాంగ్లో చేరింది. ఆమె కనుసనల్లోనే ముఠా వ్యాపారం జరుగుతుంది. గ్యాంగ్స్టర్లను శాసించే స్థాయికి చేరింది. రవితో సంబంధం ఉన్న మాఫియా గ్యాంగ్లోనే కాజల్ ఝా కూడా పనిచేస్తోంది. ఇప్పుడు ఈమె ఉండే నివాసాన్ని సీజ్ చేశారు పోలీసులు. అంతేకాకుండా గుర్తించిన రహస్య స్థావరాలపై త్వరలో దాడులు చేయనున్నారు. ఆస్తుల జప్తుతో పాటు ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. రవితో పాటు ఇతర గ్యాంగ్స్టర్స్ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేశారు. ATMతో సహా అన్ని కార్డులను సీజ్ చేశారు. మరి